ఉన్న వివరాలు యుద్ధం ఆపం చర్చలకు సిద్ధం పాశ్చాత్య దేశాలే ఇంకా ఎగదోస్తున్నాయి వారే మొదలు పెట్టారు కొనసాగిస్తాం ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలు ఇచ్చారు వాటిని నమ్మితే ఉక్రెయిన్ కు ఇరాక్ గతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్

చకచక ఆర్ఆర్ఆర్ పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్లో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం వైపు నిర్మాణానికి రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ రహదారికి పదిహేను వేల కోట్లు హైదరాబాద్ నాగపూర్ రహదారికి పన్నెండు వేల ఆరు వందల నలభై ఏడు కోట్లు తెలుగు రాష్ట్రాలకు యాభై రెండు వేల కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులు వచ్చినాయట హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పూర్తి అయితే అంటే వేగంగా మొదలు పెడుతూ ఉన్న పట్టాభిపై థర్డ్ డిగ్రీ ముఖానికి టవల్ పెట్టి లోపలకు ఈడ్చి లాఠీలతో కొట్టిన ముగ్గురు వ్యక్తుల టాగో కోర్ట్ ఆవరణలో పట్టాభి గుడ్లవల్లేరు స్టేషన్ లో అరగంట పాటు చిత్రహింసలు మొన్న సాయంత్రం గన్నవరంలో అరెస్ట్ చేశాక అదృశ్యం రాత్రంతా వివిధ స్టేషన్ల తిప్పిన పోలీసులు నిన్న తెల్లవారుజామున మళ్ళీ మళ్లీ గన్నవరంలో ప్రత్యక్షం స్టేషన్ లోనే వైద్య పరీక్షలు సాయంత్రం కోర్టుకు తరలింపు వాచిపోయిన చేతిని జడ్జికి చూపిన పట్టాభి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు వాంగ్మూలం రికార్డు పట్టాభికి వైద్య పరీక్షలకు జడ్జి ఆదేశం పద్నాలుగు రోజుల రిమాండ్ విజయవాడ ఆసుపత్రికి తరలింపు నా భర్తకి ఏమైనా జరిగితే డీజీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా ఏపీ టీడీపీ నేత పట్టాభి సతీమణి చందన హెచ్చరిక జగన్ ఓ కరడు గట్టిన ఉగ్రవాది హింసాత్మక దాడులతో జనాన్ని భయపెట్టే యత్నం టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రం పట్టాభి నివాసానికి వెళ్లి భార్య చందనకు పరామర్శ చేసినట అయితే ఇక్కడ సేమ్ ఏపీలో కూడా ఇదే కథ ఏపీలో కూడా ఈ పోలీసులు ఎప్పుడైతే యాక్టివ్ గా అధికార పార్టీ వైపు ఉంటారో కథ మాట ప్రభుత్వం పోతున్నట్లేదు ఇది 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 పక్కా మీరు రాసి పెట్టుకోరు వికీని వదలని అధాని ముసుగు ఖాతాలతో వికీపీడియాలో వ్యా వ్యాసాల దిద్దుబాటు వాటిని సృష్టించిన సృష్టించిన దిద్దిన నలభైకి పైగా ఖాతాలపై నిషేధం వికీ స్వతంత్ర పత్రిక సైన్ పోస్ట్ లో నెలలో పదకొండు లక్షల కోట్లు అమ్మా అదాని అక్రమాల జాబితాను బయట పెట్టి సంచలనం సృష్టించిన ఇండియన్ బర్గ్ చీఫ్ అండర్సన్ తాజాగా మరో బాంబ్ పేల్చారు నెట్ లో ఉచితంగా అందుబాటులో ఉన్న విజ్ఞాన సర్వస్వం వికీపీడియాలో అదాని తనకు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాసాలు ఒక పద్ధతి ప్రకారం ముసుగు ఖాతాలతో దిద్దించారని పేర్కొన్నారు ఈ మేరకు వికీపీడియా స్వతంత్ర పత్రిక సైన్ పోస్ట్ ప్రచురించిన వ్యాసంలో కొంత భాగం స్క్రీన్ షాట్స్ అండర్సన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు అబ్బా వికీపీడియాలో వ్యాసాలను ఎవరైనా దిద్దవచ్చు అయితే ఆ తర్వాత వాటిని సరిచూసి తప్పులను పరిహరించే యంత్రాంగం ఉంటుంది ఈ లొసుగులను ఆధారం చేసుకుని నలభైకి పైగా సాక్ పేట్స్ అట అంటే ముసుగు ఖాతాలు ఉదాహరణకు మనమే రెండు ఫేక్ ఖాతాలు తెరిచి ఒక ఖాతాలో పోస్ట్ పెట్టి రెండో ఖాతాలో లాగిన్ అయ్యి మొదటి ఖాతాలో పెట్టిన మన పోస్ట్ మనమే పొగుడుతూ కామెంట్లు పెడితే ఆ రెండో ఖాతాను సాక్ పేట్ ఖాతా అని అంటారట అది చూసుకో ఆఖరికి వికీపీడియాను కూడా వదిలిపెట్టలేదట దాన్ని జాబ్స్కు లైఫ్ లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చే ఐదేళ్ళను నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు ఈ ఈ లక్షలే తెలంగాణ జనాభా ఉద్యోగాలు ఎక్కువ త్వరలో హైదరాబాద్ లో ఫార్మాసిటీ ప్రారంభం ఈ ఫార్మాసిటీ సంగతి ఏం దొరికేనా పెట్టిరు సైడ్ ఈ ఫార్మాసిటీ కథ ఏంటంటే ఫార్మాసిటీ కోసం ల్యాండ్స్ అక్వైర్ రైతుల దగ్గర అక్వైర్ చేసి ఎవరు గవర్నమెంట్ అక్వైర్ చేయాలి కానీ దళార్లు అక్వైర్ చేసి దళార్లు అక్వైర్ చేసి ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ కి ఎక్కువ రేట్ కా మీరు ఈ ఈ దళారులు ఎవరు కేటీ రామారావు బ్యాచ్ అయితే ఈ ఈ గవర్నమెంట్ ఎట్లా నాడు చేస్తుంది ఇప్పుడు నువ్వు ఆడ ఫార్మా కంపెనీ పెడదాం అనుకుంటావు నీకు ఎంత కావాలి నాకు ఒక పది ఎకరాలు పది ఏడు సరిపోతాయా ఇరవై తీసుకో తర్వాత పది ఇంకోనికి ఇచ్చాయి నువ్వు నేను ఇరవై ఫస్ట్ నీకు ఇస్తాను ఇట్లా మొత్తం సగం ఫార్మా సిటీ కొట్టేసిన కేటీ రామారావు తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్ గా ఈ ఫార్మాసిటీలు పెట్టడానికి ఏ రాష్ట్రాలు కూడా ఒప్పుకోలే గుజరాత్ ఒప్పుకోలేదు తర్వాత చాలా రాష్ట్రాలు ఏది ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోలేదు అంటే మొత్తం భూగర్భ జలాలు కాలుష్యం కాలుష్యం అయిపోతాయి కాలుష్యం ఎక్కడైనా మొత్తం విషం అయిపోతాయి మొత్తం ఇబ్రహీంపట్నం ఏరియా అంతా సర్వనాశనం మీరు లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి మరింత అవుతాం ప్రపంచంలో ముప్పై శాతం టీకాల తయారు ఇక్కడే జినోమ్ వ్యాలీలో ఏటా తొమ్మిది వందల కోట్ల టీకాలు ఇరవై నాలుగు నుంచి బయోఏషియా ఇరవై సదస్సు భారీ పెట్టుబడుల కంపెనీలు సిద్ధం అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నట్టు బందా ఈ డ్రామాలు చేయి డ్రామారావు నీవు ఈ భారీ పెట్టుబడులు భారీ కథ ఫార్మాలు హబ్బులు గిబ్బులు గబ్బులు అని చెప్పేది నీ దందా కోసం ఇంకేం లేదా ఈ చూస్తే పెడతాడా గురించి వివాదాలకు వేగవంతమైన పరిష్కార వ్యవస్థ చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే ఐఏఎంసీ చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సంస్థాగత ఆర్బిట్రేషన్సాలని సీజే ఉజ్జల్ బియాన్ చెప్పి రోహిణి రూపౌట్ ఒక మాట ఆయడా ఎవరు ఆయన పెరిగింది ఎన్వి రమణ గారు ఎన్వి రమణ గారికి ఈ ఇది ఆర్బిట్రేషన్ సెంటర్ కోసం అని చెప్పి ల్యాండ్ ఇచ్చారు ఎంత ప్రైమ్ ల్యాండ్ అది వందల కోట్ల రూపాయల విలువైన ప్రైమ్ ల్యాండ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇంకా వేరే కార్డు పెట్టడానికి లేకుండా అదే ప్రైమ్ ల్యాండ్ అన్న రోహిణి రచ్చకెక్కిన ఇద్దరి పైన బదిలిపెట్టు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పరస్పర ఆరోపణల వల్లే రూపా భర్తకు స్థాన చలనం తాజా వివాదంలో ఐఏఎస్ రవి మృతికి లింకు ముందు రోజు రోహిణి నలభై నాలుగు సార్లు ఫోన్ చేశారన్న సిఐడి ఒక్కసారేనన్న సిబిఐ దీన్నే తిరగదోడిన రూపా ఈ పంచాయతీ ఏందో ఏడో అక్క చే ఈ యరాల పంచాయతీలు ఎక్కువ ఉంది కదా ఏందో మరి ఇలా కథ ఇడ్చి పెడితే ఐఏఎస్ ఈమె ఇచ్చి పెట్టి ఐపీఎస్ ఆమె పెట్టి జుట్లు పట్టుకొని బుద్దుకునేటట్టు అక్కే ఉన్నది వ్యాధుల తీవ్రతను బట్టి స్పెషాలిటీ బ్లాక్లు కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో అన్ని జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ దాని ఆధారంగా ప్రత్యేక విభాగం ఇప్పటికే సిరిసిల్లలో పూర్తి అక్కడ అధికంగా క్యాన్సర్ తీవ్రత అనుబంధ ఆసుపత్రుల్లో అంకాలజీ విభాగం గుండె వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న ములుగులో కార్డియాలజీ బ్లాక్ ప్రజారోగ్యం మెరుగుకు సర్కార్ ఫార్మా సిటీలోని యూనివర్సిటీ మెడికల్ నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు కూడా అని చెప్పి మీరు చూడండి ఫార్మాసిటీ ఫలితాలు మీకు త్వరలో అందుతాయి ఒక పదేళ్లకైతే వస్తాయి ఇప్పుడు ఇప్పుడు చేస్తే మరొక సౌటుప్పల్ దివిజ్ లాబ్ కాకపోతే అడుగురి గవర్నర్ పై వ్యాఖ్యలకు కౌశిక్ క్షమాపణ జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు లిఖిత పూర్వకంగా సారి చెప్తానని వెల్లడి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆ అంటూ ఈడ గవర్నర్ బంగ్లా కార్డుకు వచ్చి కౌశిక్ రెడ్డి ముక్కు నాలుగు రాసిపోతే అప్పుడు క్షమాపణ చెప్పినట్టు వీరి కుక్కలకు ఆకలిస్తుందట జర భద్రం ఆడుకుంటున్న పిల్లలపై అమానుషంగా కుక్కల దాడి హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఘటనలు అంబర్పేటలో విరుచుకుపడిన నాలుగు కుక్కలు తండ్రి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లే చిన్నారి మృతి మాంసం దొరక్క కుక్కలు ఆకలితో ఉన్నందునే దాడి ఘటనపై హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి వ్యాఖ్యలు అసలు ఈ ఎంటర్ రైతులు తల్లి అవి సర్కారు కుక్కలు కదా ఇప్పుడు కుక్కలు కరిసి చంపిన ఘటనలో కేసీఆర్ పైన కేసు పెట్టానా వద్దా చెప్పండి బ్రదర్ ప్రైవేట్ కుక్కలు కాదు చలో కేసీఆర్ పైన కేసు పెట్టాలి నేను 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 పదే పదే చెప్తా ఉన్నా అందుకోసమే ప్రజలారా రైట్ రీకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి రాష్ట్రంలో సాధారణ మర మరణం మినహా ఏ రూపంగా చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎస్ తప్ప ఒక మనిషి సాధారణ మరణం వైద్యం అందక చనిపోయినా ప్రభుత్వం దే బాధ్యత యాక్సిడెంట్ అయి చనిపోయినా ప్రభుత్వం దే బాధ్యత లేకపోతే మద్యం దాగి చనిపోయినా ప్రభుత్వం దే బాధ్యత లేకపోతే వైద్యం అంద చనిపోయినా ప్రభుత్వాదే బాధ్యత కదా అప్పుల బాధ్యత చనిపోయినా ప్రభుత్వాదే బాధ్యత ఏ రకంగా సహజ మరణం ఏ రకంగా చనిపోయినా ప్రభుత్వాందే బాధ్యత ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు వీధి కుక్కలు భార్య ఆమె ప్రియుడిని పట్టేసి కట్టేసి కొట్టుకుంటూ అబ్బో ఇద్దరిని పోలీసులకు అప్పగించిన భర్త ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడి మధ్య వివాహేతర బంధం ములుగు జిల్లా మంగపేటలో చర్చనీయాంశమైన ఘటన వివాహేతర బంధం అనే మాయలో మునిగిన అతడు ప్రేయసికి ఫోన్ చేస్తే ఆమె భర్త లిఫ్ట్ చేశాడు తన తన మటుకు తోచిందేదో ఏదో మాట్లాడుతుంటే ఆవలి వైపు సమాధానంగా మౌనమే ఎదురైనా అది ప్రియురాలి అర్ధాంగీకారం అని భ్రమించాడు తర్వాత ఏమైందంటే ఇబ్బల ఇగో ఇది ఆంధ్రజ్యోతి